పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి, అల్లం పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, ములక్కాడ ముక్కలు, పచ్చి రొయ్యలు వేసి 10 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని పేస్ట్ చేసుకుని అందులో కారం, ధనియాల పొడి, చింతపండు, పులుసు వేసి బాగా కలిపి మగ్గుతున్న రొయ్యల్లో వేసి 2 నిమిషాల పాటు మగ్గించి నీళ్లు పోసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుంటే పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు రెడీ.